So. Hi friends, welcome back to PR Vlogs. ఇప్పుడు నేను నాది నా జడని నేను తుడుచుకోబోతున్నాను. టవల్ డ్రైయింగ్. అట్లాగే సో ఫ్రెండ్స్ ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఫ్రెండ్స్ సెల్ఫ్ టవల్ డ్రైయింగ్ అని అడిగారు సెల్ఫ్ టవల్ డ్రైయింగ్ చేస్తున్నాను అండ్ ఓవర్ ఫేస్ డ్రై టవల్ డ్రైయింగ్ అని కూడా అడిగారు కదా సో గున్ను మాత్రమే చేస్తుంది చూడండి గున్ను పాపకి ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టము సెల్ఫ్ అడిగారు కదా మమ్మీ నేనే సెల్ఫ్ చేసుకుంటా నువ్వు ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడిగింది అంది మళ్ళీ తుడుచుకోవడం రావట్లేదు గున్ను పాపకి ఎవరైనా ఆమె పేరు పెట్టి అడిగారనుకో అంటే ఇట్లా సెల్ఫ్ గా చేసుకోమనండి ఆర్ సెల్ఫ్ టవల్ డ్రైయింగ్ అని అడిగారంటే మంచిగా హ్యాపీగా చేస్తుంది గున్ను కదా గున్ను ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అట్లా అనుకోవద్దు సెన్సిటివ్ గా నీకు అట్లా అంటే నొప్పి వస్తుందని చెప్తావు కదా నాకు సో నీకు కొంచెం హెల్ప్ చేస్తా నేను కింద తోడడం కావట్లేదు మొత్తం వెట్టంతా అయిపోయింది ఓకే సో ఎప్పుడు కానీ ఇలా సెన్సిటివ్ గా టవల్ డ్రైయింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం హెయిర్ వాష్ ఎంత సున్నితంగా చేస్తామో ఎలా టవల్ డ్రైయింగ్ కూడా అలానే సెన్సిటివ్ గా నొప్పి రాకుండా చేయాలి నొప్పి వస్తే చెప్పేయాలి మమ్మీ నెక్స్ట్ నేను రోసెస్ రోసెస్ పెట్టుకుంటా సరేనా సో ఇలా తుడిస్తే ఏంటంటే ఫ్రెండ్స్ లాంగ్ హెయిర్ కాబట్టి కొంచెం మనకి ఇప్పుడు ఏంటంటే ఎండాకాలంలో చెమట వస్తుంది కదా చెమటతో ఈ తడి ఈ తడి మొత్తం మిక్స్ అయిపోయి ఈ వెట్టంతా ఉండిపోయి చెమటకి మనకి డాండ్రఫ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు చూసారా జుట్టు ఎంత చిక్క అయిందో ఇప్పటిదాకా ఆడింది కదా వాటర్ లో చాలా సేపు ఆడింది ఫ్రెండ్స్ మీకు వీడియోలో చూపించిందే కాదు హాఫ్ ఎన్ అవర్ చేసింది స్నానము సో కొంచెం జుట్టు చిక్ అయిపోయినట్టుంది ఇప్పుడు డీటాంగిలింగ్ కూడా చేయాలి నన్ను అడిగారు అది కూడా రిక్వెస్టెడ్ వీడియో అడిగారు హెవీ నాట్స్ డీటాంగిల్ చేయమని అడిగారు సో చూసారా గున్ను హెయిర్ ఎంత సిల్కీగా ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ గున్ను పాప హెయిర్ ఎలా ఉందో ఇటు తిరుగునా నువ్వు ఇటు తిరిగితే నీ హెయిర్ కనిపిస్తుంది కొంచెం సమ్మర్లో మనకి హెయిర్ లాస్ 1-2 ఉంటాయి మరి ఓవర్గా మనము ఇది పెట్టేస్తే కోంబు పెట్టేస్తే మొత్తము కోంబు మొత్తం నిండిపోయేలా కాకుండా 2-3 అలా ఉంటాయి దానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హెయిర్ లాస్ అవ్వకుండా అస్సలు ఉండదండి ఎంత బాగా మనం హెయిర్ మెయింటైన్ చేసినా హెయిర్ లాస్ మాత్రం కంపల్సరీ ఉంటుంది
सो దానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జస్ట్ మనం వాటర్ ఎక్కువ తీసుకుంటే హెయిర్ కి కూడా వెట్నెస్ దొరుకుతుంది వెట్నెస్ దొరికి కొంచెం మన బాడీకి కూడా వాటర్ ఎంత అవసరమో మన హెయిర్ కి కూడా అవసరం కాబట్టి వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి సో ఇలా ఒక 5 టు 10 మినిట్స్ దుమ్ము నాన్న ఇట్లా నాకు చేయి సో చూసారా ఇప్పుడు నేను ఇలా టవల్ డ్రైయింగ్ చేశాను కదా ఇప్పుడు మొత్తం ముందుకు వేసేసుకున్నాను मन की इदंता मन इधे आर आरमे मन इकड़े बवल ड्रइिंग से फ्रेंड्स ब्लोअर्स अभी यूजे एंटे हेर स्प्लिट वस्ताई बाग फ्रीजी आई हेर इलाते चाल बटी फ्रेंड्स श्रम अंदा इलाके लांग हेर आईना आगरा मल सर नीन चयी पैक मरी हेर फ्लोर की टे बुड्ढ पाप की चला लांग हेर ला चला लांग हेर फ्लोर टी चूसारा फ्रेंड्स ओवर फेस ओवर फेस ओवर फेस सॉरी ओवर नीन डीटैंगलिंग ओवर फेस मम्मी नेता कदा कदा फ्रेंड्स इवि चाला ड्राई चेयाली मन की तललो उन्ना हेर अंता मनं तोडुस्तुंटे सो నేను అవసరం లేదు గుణం చెప్తుంది వింటున్నారు కదా నాకు హెయిర్ గురించి చాలా 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 టెన్స్ అత్తిరు నువ్వు వెనక్కి తిరిగితే నీ హెయిర్ కనబడుతుంది ముందుకు వేసుకోమంటే ముందుకు వేసుకో ముందుకు వేసుకుంటాను కొంచెం ముందుకు జరు सो फ्रेंड्स चूसारा एंत सिल्की गा एंत अंटे वेट गा उन्नप्पुडु एंटंटे जुट्टु मोत्तम इट्ला ఏమంటారు మొత్తం ఒక దగ్గరికి అయిపోయి చిక్కులాగా అడతలు అడతలు కడుతుంది ఫ్రెండ్స్ అలా కాకుండా మనము మంచిగా ఏమంటారు మంచిగా తుడిచేసుకున్నాం అనుకోండి హెయిర్ చాలా చాలా బాగా అవుతుంది सो हेर की मंची मास्क समर लो हेर ब्लैक कलर लो चाला ब्लैक अंड अंटे ओकटे सारी वाड़ते कादु फ्रेंड्स इंको टू थ्री टाइम्स अट्ला वाड़ाली वीक की अला वाड़ते हेर एमंटारु हेर ब्लैकनेस अंड सिल्की ब्लैक अंड सिल्की गा ब्लैक डैंड्रफ कदा हेर ड्राइंग आईपोइंदे चूडंडी एंत बागुंदो हेर
చాలా చాలా బాగుంది. నాన్న చూపి, ఎంత సిల్కీగా ఎంత బాగుందో చూడండి. హెయిర్ క్లీనింగ్ ఓవర్ ఫ్రేస్, హెయిర్ క్లీనింగ్ అయిపోయి హెయిర్ డ్రైయింగ్ అయిపోయింది అక్కడ. ముందు కొను హెయిర్ మొత్తం కింది ముందుకే చూసారా, గుండు పప్పుది అయిపోయింది. పైకి పెట్టేస్తాం. నీకు నాకు ఇక్కడ క్లిప్ ఇవ్వు, చెల్ల అక్కడ. సో డీటైలింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా